భారతీపురం మాన్యం జిల్లా పాచిపెంట మండలం చిన్న చీపురు వలస. చిన్న చీపురు వలసలో సో వీళ్ళందరూ మన గిరిజన బంధువులు, మన తల్లులు. వీళ్ళందరూ ఇక్కడ చూడండి, ఆ ఇంటి మీద ఓంకారం ఉంది, అలాగే ఆ ఇంటికి ఆ వరి కొంకులు ఉన్నాయి, గుమ్మడికాయ ఉంది, దిష్టి ఉంది, అక్కడ ముష్టి మనకు అక్కర్లేదు, ఇక్కడ హనుమంతుడు ఉన్నాడు. సో కాబట్టి మీకు బలవంతుడు కావాలి అనుకుంటే హనుమంతుడిని ఆరాధించండి. లోకం కోసం విషం తాగి లోకాన్ని రక్షించిన వాడు కావాలనుకుంటే శివుణ్ణి పూజించండి. కొండనెత్తి ఊరిని ఉద్ధరించిన వాడు కావాలంటే గోవిందుని పూజించండి. అంతేగాని పుట్టిన ఊళ్ళో కుక్కలా కొట్టించుకుని గాడిద మీద ఊరేగించబడి పు అని ఊహించుకుని మేకులేయించుకున్న ఒక చెక్క మీద వేలాడి తీసిన శవం మనకెందుకు? మనకి పారమ్మ తల్లి ఉంది, మనకి శివాచలం నరసింహ ఉన్నాడు, మనకి కనక మహాలక్ష్మి అమ్మవారు ఉన్నారు, మనకి రామగిరి రాముడు ఉన్నాడు. వీళ్ళందరూ ఇప్పుడు ఆ పిల్ల పేరు అడిగాను, లక్ష్మీ ప్రసన్న అంటే మన వాళ్ళే. అలే జెరూసలేం నుంచి రాలేదు, ఇంటి పేరు లేకపోతే వాళ్ళు బతకలేరు. అదవుతుందా? సర్టిఫికెట్లో అంతా హిందువులే, కాకపోతే వాళ్ళు మతం మార్చుకుని గతాన్ని మర్చిపోలేక విడిచిపెట్టలేక గవర్నమెంట్ కూడా ఇలాంటి వాళ్ళకి రాంగ్ సపోర్ట్ చేస్తూ పనికి మాల పాస్టర్లకి జీతాలు ఇస్తూ మన గుళ్ళల్లో డబ్బులు ఎత్తుకెళ్ళిపోతుంది. కాబట్టి ఇలాంటి దొంగ మతం క్రైస్తవం, దాని నుంచి మనం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు బొట్టు పెట్టుకుని నల్లపూసలు వేసుకుని పద్ధతిగా పసుపు పెట్టుకుని మీరు ఉన్నారు, వాళ్ళు విధవలు అయిపోయి విధవల్లా తయారైపోతారు. ఇప్పుడు మనం ఏమంటాం, ఏ దేవుడైతే ఏం లేబ్బా మొక్కుతాం మనం, అవునా కదా? మనం తులసమ్మకు మొక్కుతాం, గంగమ్మ మొక్కుతాం, పారమ్మకు మొక్కుతాం, మనకు అభ్యంతరం లేదు. కానీ ఒకసారి జంప్ అయితే వాడు ఏమంటాడు, మా రెండు చెక్కల మీద ఏలాడి తీసిన శవం ఒకటే కరెక్టు అంటాడు. కాబట్టి మనం దొంగలకి దుష్టులకి దూరంగా ఉండాలొద్దా. ఆ దొంగ మతమే క్రైస్తవ మతం, వాళ్ళకి నీతి ఉండదు. నువ్వెవరంటే నీ క్రిస్టియన్ అంటారు, సర్టిఫికెట్లో ఇది పేరేంటి, హిందూ ప్రసాదరావు సుబ్రహ్మణ్యం. కాబట్టి వీళ్ళకి నీతి అనేది ఉండదు కాబట్టి ఇంటి పేరు వదులుకోలేరు, వీళ్ళకి నీతి ఉండదు కాబట్టి సర్టిఫికెట్లో హిందూ వదులుకోలేరు. అంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, గట్టిగా చెప్పాలంటే మొగుడు తెచ్చి అన్నీ కావాలి. తర్వాత ఏంటండి, లక్ష్మీ ప్రసన్న, లక్ష్మీ ప్రసన్న, ఆ పేపరు పాస్టర్ గారికి, నేను మతం మారిపోతా, మేము మతం మారిపోతాం, వస్తావని నేను రబ్బయ్య 2000 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాము. ఆ నవ్వులు తీరే అదవా, అదవైందా గురుజీ అన్ ఫైర్ అయ్యా, నువ్వు మిస్ అయ్యావు. సరే కాబట్టి పరిగెట్టించాం, ఇప్పుడే మనమంతా మతం మారిపోతాం, మనమంతా మతం మారిపోయి బొట్టు తీసేసి నెత్తిన గొడ్డేసుకుని ఎర్రగడ్డ బ్యాచ్ లో కలిసిపోదాం. ఎర్రగడ్డ బ్యాచ్ ఆ ఎర్రగడ్డ బ్యాచే, లేకపోతే ప్రవీణ్ గారు ఏమంటాడు, టచ్ గడ్డ పగిలిపోను అంటాడు. నవ్వులు తీయడే అదవా, ఎందుకని చెప్పి ఇప్పుడు టచ్ గడ్డ పగిలిపోను అన్నప్పుడు కళ్ళజోడి లేకుండా పాస్టర్ గారు మరి పనికిమాలిన బైబిల్ ఎందుకు చదవలేకపోతున్నాడు? కోవిడ్కి వ్యాక్సిన్ వేయించుకోని వాళ్ళు ఎవడైనా ఉన్నాడా? షుగర్ మందు వేసుకోకుండా బతికే క్రైస్తవుడు ఉన్నాడా? సర్టిఫికెట్లో ఎవరన్నా క్రైస్తవుడు అవుతాడా? ఎందుకు ఎవరిని మోసం చేస్తున్నారు వాళ్ళు? వాళ్ళు మోసం చేసుకుంటారు, లోకాన్ని మోసం చేస్తారు, ప్రభుత్వాన్ని మోసం చేస్తారు, రాజ్యాంగాన్ని మోసం చేస్తారు, వాళ్ళు నమ్ముకున్న దేవుణ్ణి మోసం చేస్తారు. అవి ఎందుకో బతుకు, ఓన్లీ ఫర్ మెతుకు, ఎక్కడ అతుకు చెప్పండి. మనకే పారమ్మ తల్లికి అనుబంధం ఉంది, మనకే అల్లు సీతారామరాజుకి అనుబంధం ఉంది. మన కోసం రక్తం గార్చింది ఎవడో? అల్లూరి సీతారామరాజు. మన కోసం రక్తం గార్చింది ఎవరో? ఓ సుభాష్ చంద్రబోస్. మన కోసం రక్తం గార్చింది ఎవరో? ఓ తాండ్ర పాపారాయుడు. అంతేగాని జెరూసలేంలో ఎవడికి పుట్టాడో తెలియనోడికి మాకు ఏ సంబంధం లేదు. ఉందంటే చెప్పండి, మేము వచ్చేస్తామే. మేము రెడీ మాస్టర్ గారు, మేము రెడీ. ఆల్రెడీ కార్డ్ ఇచ్చా, కార్డ్ ఇచ్చారా? ఇచ్చా ఇచ్చా, కార్డ్ ఇచ్చాం, లిస్ట్ ఇచ్చాం కదా, 26 క్వశ్చన్లు రైట్. ఓకే, లక్ష్మికి ఇచ్చాం, మనం లక్ష్మీ ప్రసన్న ఇచ్చాం, 26 క్వశ్చన్లు మాస్టర్ గారికి కూడా ఇచ్చాం కదా. ఇంక చర్చికి అంటి ఇచ్చేస్తే సరిపోద్ది. 26 క్వశ్చన్లు నా నెంబర్ ఇచ్చాం, చర్చికి అంటించాం మనం, అంటించాం. అయితే ఇక్కడ అంటిద్దాం, మరి పక్క ఊరు కోడి కావాలిగా, ఇక్కడ ఇచ్చి ఒడ్డు నుంచి నాయన. నాయన అమ్మా
ఎప్పుడైనా పిచ్చి కుక్కకి దూరంగా ఉండాలి, ఎందుకంటే కరుస్తుంది అది కుక్కే కావచ్చు, కానీ పిక్క పట్టుకుంటే మొక్క ఊడిపోద్దు. అలాగా వాళ్ళకి పిచ్చి ఎక్కింది. ఏం పిచ్చేది? పనికి మాల బైబిల్ పిచ్చి. అమ్మ మన గ్రామ దేవతలు మనం పూజ చేసుకోవాలి, మన రాముడి వారిని మనం పూజ చేసుకోవాలి, మన పాలమ్మ తల్లిని మనం పూజ చేసుకోవాలి, పసుపు కుంకుమ సూర్యదేవుడు నమస్కారం పెట్టుకోవాలి, సంస్కారంగా బతకాలి, హిందువుగా గర్వంగా బతకాలి. ఓకే శశి, అర్థమైందా శశి? మర్చిపోతే మంచి నాన్న. ప్రసాదాలు కారులో ఉన్నాయా? ప్రసాదాలు తెస్తారు అమ్మ, రెండు లేదు ఒకసారి కార్ దగ్గర రండి. అరే తాళాలి, తాళాలు స్వామి, తాళాలు ఎవరి దగ్గర? తాళాలు ఎవరికి ఇచ్చారు? పలకండి పలకండి రామనామము, పలకండి పలకండి రామనామము, పలకండి పలకండి రామనామము, పలకండి పలకండి రామనామము. మీరు పలకమంటే పలకరేమి రామనామము, మీరు పలకమంటేమి రామనామము, మీరు పలకమంటే పలకరేమి రామనామము, మీరు పలకమంటే పలకరేమి రామనామము. ఇదిగో మన కోసం రక్తం గాచిన వీరుడు ఈయన. సీతమ్మ తల్లికి, రామచంద్రమూర్తి భగవాన్ కి, అమ్మ తల్లికి, ఇలాంటి భగత్ సింగ్ మన కోసం రక్తం గారిస్తే వాడెవడో సవటను నమ్ముకోపోతే ఈయన కూడా నరకానికి వెళ్ళిపోతాడని చెప్పే నాన్ సెన్స్ అది. అర్థమైందా? అమ్మ తులసమ్మకి పూజ చేసుకోండి. మేరీ అనే ఆవిడ ఎవరికి అన్నదో తెలియదు. మనకు ఆ రెండు చెక్కల మీద శవం అక్కర్లేదు. మనమంతా హిందువులం, మనమంతా బంధువులం. ఈ దరిద్రం మనకు అక్క చూడు, అక్కడ ఏం రాశాడు? దేవుని రాజ్యం సమీపించున్నది, మా పార్టీలో చేరిపోండి. ఏ మార్కు 1:15 కదా, అది 1:16 ఏంటో తెలుసా? 1:16 తెలుసా? ఖచ్చితంగా నువ్వు మా పార్టీలోకి రావాలి. నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షించబడును, లేకపోతే శిక్షించబడును. అక్కడ ముందే అడ్వర్టైజ్మెంట్, ముందే యాడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్, తర్వాత రాడ్ నమ్మం. సో వాట్? సో వాట్ చేరకపోతే ఏమవుతుందంటే ఇందులో మంటలో కలిసిపోతావా? చెప్పిందిగా, ఇందాక అడ్రస్ చెప్పలేదు. లక్ష్మీ ప్రసన్న నరకానికి వెళ్ళిపోతాం మేమంతా. నవ్వుతుంది లక్ష్మీ ప్రసన్న అంటే కాదు, వీళ్ళ మతంలో చేరకపోతే నరకానికి వెళ్ళిపోతాము. సరే ఒప్పుకుందాం. మరి వీళ్ళ తాత ఎక్కడికి వెళ్ళాడు? వీళ్ళ నాయనమ్మ ఎక్కడికి వెళ్ళింది? ఇప్పుడు నరకం అడ్రస్ చెప్తారా? చెప్పండి, మేము వచ్చేస్తాం. పాస్టర్ గారు వాళ్ళ తాత ఎక్కడికి వెళ్ళాడు? వాళ్ళ నాయనమ్మ ఎక్కడికి వెళ్ళింది? ఈ దేశం కోసం వచ్చింది, చచ్చింది ఒక అల్లూరి సీతారామరాజు, ఓ భగత్ సింగ్. మన కోసం చచ్చింది ఆ జెరూసలేంలో కుక్క చావు చచ్చిన వాడికి ఏ సంబంధం లేదు. గాడిద మీద కుక్కలా కొట్టి ఊరేగించిన వాడికి నాకు ఏ సంబంధం లేదు. ఆ క్రైస్తవ కుక్కల్ని ఎదిరించి ఈ మన్నెల్లో నిలబడి వాళ్ళ తుపాకీ దెబ్బలు తింటూ వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. అలా మరణించిన మన్నం వీరుడు అల్లూరి సీతారామరాజు, ఆయనకి మనం సాల్యూట్ చేస్తాం. అంతేగాని నాన్న పేరు చెప్పుకోలేనోడు, కుక్క చావు చచ్చినోడు వాడికి మనకి సంబంధం లేదు. ఎవరైనా సరే మేము ఆల్రెడీ పాంప్లెట్ ఇచ్చాం, మా నెంబర్ ఇచ్చాం. ఎవడైనా మతం మార్చచ్చు, మేము రెడీ. ఎవడైనా సరే ఇంటి పేరు లేనివాడు ఎవడైనా మమ్మల్ని మతం మార్చండి. స్టిక్కర్ కారు మీద అంటించే ఉండదు వాళ్ళ కారు మీద. ఇది కాదు దాదా, ఈ స్టిక్కర్ ధర ఇది అంటించేసి వచ్చేసేయండి. కార్డు కూడా ఇవ్వండి, కార్డు వరే దగ్గర. ఆ కారులో డ్రైవర్ ఉన్నాడు, ఈ చక్కగా వెనకాల అంటించి 26 క్వశ్చన్లకి ఆన్సర్ ఇవ్వగలిగితే నేను మతం మారతా. ఫోన్ నెంబర్ ఇచ్చి 90 లక్షలు ఇస్తా. ఎంత? 90 లక్షలు వడ్డీతో కోటి కోటి రమ్మను. ఇందులో ఉన్న క్వశ్చన్లకి ఆన్సర్ ఇస్తే మీ మతం మారుతా. అక్కడ లోపలికి వెళ్ళాక అందం గోమాత
జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ముందు ఎక్కడ అంటించాం? ఎక్కడండి చిరతి? డ్రైవర్ ఉన్నారండి? బయట డ్రైవర్ ఉన్నారా? చూడండి, ఇందులో ఉన్న ఈ క్వశ్చన్లకి మాకు ఆన్సర్ చేస్తే మేము మీ మతంలో చేరుతాం. ఎన్ని క్వశ్చన్లు అయ్యి? 24. వీటిలో 26. 26 క్వశ్చన్లు ఇవి. ఇగోండి, ఇది మంది అడ్రస్. ఇది చెప్తే ఎంత ఎంత అన్నారు? ఎంత ఇస్తాను? 90 లక్షలు. 90 లక్షలు? 90 లక్షలు. వడ్డీతో 1 కోటి రూపాయలు ఇస్తాం. ఇదిగోండి, తీసుకోండి. డ్రైవర్ గారు, మీ అడ్రస్కి ఫోన్ చేస్తే 90 లక్షలు ఇస్తారు. వచ్చారు కదా, ఈ ఇల్లు అనమాట అది. మీరు ఉన్నారో లేదో తెలియదు వాళ్ళు. ఓకేలేండి, అలాగేలేండి. సరే, అంటే మమ్మల్ని మొత్తం మారండి అని చెప్పేసి వచ్చారు దానికి అనమాట. 26 క్వశ్చన్లు ఉన్నాయి, ఈ క్వశ్చన్లకి ఆన్సర్ ఇస్తే మేము మారిపోతాం. ఓకేనండి? ఎంత అండి? 90 లక్షలు ఇస్తామండి. మరో 10 లక్షలు వడ్డీ వేసి 1 కోటి రూపాయలు ఇస్తామండి. చెప్పాము, ఇంటింటికి వచ్చి ఇలాగ మత ప్రచారం చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇది జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. చూసుకుందాం, మన హిందూ మతాన్ని బాగా చూసుకుందాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.